నిజాంపేట మండల కేంద్రంలోని చల్మెడ నందిగామ బజ్రాజ్పల్లి తిప్పనగుళ్ళ కె వెంకటాపూర్ నార్లాపూర్ నిజాంపేట గ్రామాల్లో మెదక్ స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డంపింగ్ యార్డులను ప్రారంభించి నిజాంపేట చల్మెడ గ్రామాల్లో వాటర్ ట్యాంకుల కొరకే భూమి పూజ చేశారు. చల్మెడ గ్రామం నుంచి నస్కల్ రాంపూర్ తుజాల్పూర్ గ్రామం వరకు బీటీ రోడ్డు కొరకై 3 కోట్ల 40 లక్షల వ్యయంతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కె వెంకటాపూర్ గ్రామంలో సీసీ రోడ్లకి 1 కోటి 80 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల కొరకై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారని, గ్రామాల్లో చెత్తా చెదారం ఎక్కడ దొరికితే అక్కడ వేయకుండా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డంపింగ్ యార్డులలోని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఉన్న అన్ని ఇండ్లకు కూడా నల్ల కనెక్షన్లు ఇస్తూ మంచినీటి సౌకర్యం కల్పించాలని ఒక తపన కొద్ది మిషన్ భగీరథ కార్యక్రమం స్టార్ట్ అయింది. మన దగ్గర కూడా ఆ కార్యక్రమము చివరి దశలో ఉంది. ఇంకా కొన్ని చోట్ల కొన్ని తాండాలు కావచ్చు, అదేవిధంగా కొంచెం ఎక్స్టెన్షన్స్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, అట్లాంటి ఎక్స్టెన్షన్ రావడం వల్ల వాటన్నిటికీ కూడా మళ్ళీ వాటర్ ట్యాంకులు మంజూరు కావడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా ఇంటింటికి నల్ల కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా మెదక్ టౌన్కి సంబంధించి, రామన్పేట టౌన్కి సంబంధించి కూడా 300 డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు రామన్పేటలో, అదేవిధంగా 1000 ఇండ్లు మెదక్ టౌన్లో కూడా ఎక్స్టెన్షన్స్, వాటికి కూడా మరి నీటి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. మనకు మన మెదక్కి సంబంధించి సింగూరులో నీళ్ళు ఇంకా రాకపోవడం వల్ల కొంచెం నీటి కష్టాలు ఉన్నాయి. అయినా భవిష్యత్తులో తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సింగూరును కూడా నింపుకుంటాం. మరి పక్క రాష్ట్రాల మీద ఆధారపడకుండా కర్ణాటక మహారాష్ట్రాల్లో వర్షాలు పడి ఎక్సెస్ వర్షాలు పడితేనే అక్కడున్న చెక్ డ్యాంలన్నీ నిండి మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది సింగూర్లకు. అలా కాకుండా మరి సింగూర్లకే నీళ్ళు వచ్చే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుండి సపరేట్గా ఒక కెనాల్ను కూడా సింగూర్లో వేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన దగ్గర కూడా మంచినీటి సౌకర్యం కల్పించడం కోసం కావచ్చు, అదేవిధంగా తాగునీటి సౌకర్యంతో పాటుగా పంట పొలాలకు కూడా నీళ్ళు ఇవ్వడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును కూడా త్వరలోనే ఈ మండలానికి, ముఖ్యంగా నిజాంపేట మండలానికి 18-19 వేల ఎకరాలకు మనకు నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నియంత్రిత వ్యవసాయం ద్వారా రైతులకు అవేర్నెస్ తీసుకురావడము, దాంతో పాటుగా విత్తనాలు ఎరువులు సకాలంలో అందించడం, అదేవిధంగా పంటను కూడా మొన్న మొత్తం పంటను కూడా కొనడం జరిగింది. భవిష్యత్తులో నియంత్రిత సాగు విధానం వైపే రైతులు ఉండాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. మరి రైతు బంధు రైతు బీమాను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. రేపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళని అందించి పంటను కూడా పుష్కలంగా పండే విధంగా, రైతులకు ఆర్థికంగా ఎదిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తన ఆలోచనలోని మరి రైతులకు కూడా సాయం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రైతు వేదికలు నిర్మించి, అంటే రైతు వేదికలు ఎక్కడైనా సరే ఒక ఉత్పత్తిదారుడు తన యొక్క వస్తువుకు రేటు నిర్ణయించుకుంటాడు, కానీ రైతులు మాత్రం పంటకు తమ రేటును తమ నిర్ణయించుకునే అధికారం లేదు. రైతు వేదికల ద్వారా గ్రామ రైతు వేదికల నుండి మొదలుకొని మండల రైతు వేదికలు, జిల్లా రైతు వేదికలు, రాష్ట్ర రైతు వేదికల వరకు కూడా ఒక యాక్సెస్ని ఏర్పాటు చేసి అక్కడి నుండి మానిటరింగ్ పెట్టుకొని అందరూ కూడా యూనిటీగా తయారై తమ యొక్క పంటకు ఈ రేటు డిసైడ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఈ రైతుకు వేదికల ద్వారా భవిష్యత్తులో చేయబోతా ఉన్నాం. ఆగస్టులో అన్ని రైతు వేదికలు కూడా ప్రారంభించినాం. ఇప్పుడు సెప్టెంబర్ వరకు రైతు వేదికలను, దసరా వరకు అన్ని రైతు వేదికలను కూడా కంప్లీట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అంతేకాకుండా పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల్లో డంప్ యార్డులను, పల్లె పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం కాబట్టి పరిశుభ్రంగా ఉంచాలంటే డంప్ యార్డులను నిర్మించి వాటి చెత్త కలెక్షన్ చేసి అక్కడ వేస్ట్ ద్వారా వరిమి కంపోస్ట్ తయారు చేస్తూ ఉన్నాం. అవి నిజాంపేట మండలంలో దాదాపుగా మొత్తం 100% డంప్ యార్డులు కూడా కంప్లీట్ కావడమే కాక వాడుకలోకి కూడా రావడం జరిగింది. నేను ఇక్కడున్న సర్పంచులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా రైతు వేదికలు కూడా ప్రారంభమైన శ్మశాన వాటికలు, పేదవారికి ఎక్కడన్నా చనిపోతే కనీసం దహనం చేసుకునే అవకాశాలు లేవు కాబట్టి అందరికీ ఒకే విధానంతో మరి దహన వాటికలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి కూడా సెప్టెంబర్ వరకు వాటిని కూడా కంప్లీట్ చేసే దశ వరకు అన్ని దగ్గర కూడా వైకుంఠ ధామాలు కూడా స్టార్ట్ అయినాయి. త్వరలోనే వాటిని కూడా కంప్లీట్ చేస్తాం. ఏదేమైనా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే అందరూ బాగుండాలి, మరి అదేవిధంగా పల్లెలు బాగుండాలి. పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే విషయం కొద్దీ మరి పల్లెలన్నింటినీ కూడా బాగు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. రైతులకు రైతు వేదికలో నిర్మించి రైతులు పండించిన పంటను రైతు వేదికలో తీసుకెళ్లి అమ్ముకునే విధంగా రైతులకు ఎంతో మేలు చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఎలవేళలా రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధరాములు, జెడ్పీటీసీ పంజాబ్ విజయకుమార్, రామాయంపేట మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, తహసీల్దార్ జయరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, పంచాయతీరాజ్ ఏఈ మధుసూదన్, నిజాంపేట గ్రామ సర్పంచ్ గేరిగంటి అనుష లక్ష్మీ నరసింహ, టీఆర్ఎస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కల్వకుంట్ల సొసైటీ చైర్మన్ అందే కొండల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.